ఒకరోజు ఒక వ్యక్తి కుట్టు మిషన్లు అమ్మేటటువంటి షాప్కు వెళ్ళింది. రకరకాల కుట్టు మిషన్స్ ఉన్నాయి, అద్భుతమైన కుట్టు మిషన్స్ ఉన్నాయి. ఒకసారి నాకు ఈ మిషన్ చూపిస్తారంటే అతడు ఆ మిషన్ని అద్భుతంగా ఎలా పనిచేస్తుందో చూపిస్తున్నాడు. ఎంబ్రాయిడరీ వేస్తుంది, రకరకాల డిజైన్స్ వేస్తుంది, రకరకాల డిజైన్లో కుట్లు పడుతూ ఉన్నాయి, రకరకాల కలర్స్ కూడా వస్తూ ఉన్నాయి. బహుగా ఆశ్చర్యపడింది, బహుగా సంతోషించింది. ఏమిటి ఈ డిజైన్స్ అన్నీ కూడా ఈ మిషనే కుడుతుందా? అవును మేడం. ఇన్నిన్ని డిజైన్స్ వస్తాయా? అవును మేడం. ఇన్నిన్ని కలర్స్ వస్తాయా? అవును మేడం. అయితే ఈ మిషన్ నాకు కావాల్సిందే. ఆ మిషన్ చూస్తూ ఎంత సంతోషించిందో, ఎంత ఆనందించిందో. ఇలాంటి మిషన్ ఇంటికి పట్టుకెళ్ళాలంటే నాకు కావాల్సిన డిజైన్లో నేను చక్కగా కుట్టుకోవచ్చు, కలలు గంది. ఆ మిషన్ తీసుకొని అతడు ఒక వర్కర్ని పెట్టి పంపించేశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆమె ఉద్యోగానికి వెళ్ళొచ్చిన తర్వాత, ఇప్పుడు నేను ఈ మిషన్ని నేను కూడా చక్కగా రకరకాల డిజైన్స్లో రకరకాల వస్త్రాల్లో కుడతానని చెప్పి చక్కగా కూర్చుని కుట్టడం మొదలుపెట్టింది. ఎక్కడ? కుట్టే బట్టల్లా. అన్ని ప్రయత్నాలు చేసింది, కుట్టు బట్టల్లా. డిజైన్స్ రావటంలా తనకు బీపీ పెరిగిపోతుంది, టెన్షన్ పెరిగిపోతుంది, ఆవేశం పెరిగిపోతుంది. అక్కడేమో ఆనందించింది, అక్కడేమో సంతోషించింది, అక్కడేమో ఆహా ఓహో అంది. ఎంత అద్భుతమైన మిషన్ అంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మిషన్ కుట్టుపట్టల్లా తిట్టడం మొదలుపెట్టింది. చీ పనికి మాలిన మిషను, చీ పనికి మాలిన మిషను, చీ పనికి మాలిన మిషను. మిషన్ అంటే లాభం ఏమిటి? అసలు దీన్ని నమ్మాడు చూసారా? ఆ పనికి మాలిన వాడు, వాడిది లోపమంతా. వాడు నాకు పనికి మాలిన మిషన్ అంటగట్టు పడేశాడు, నన్ను మోసం చేసి పడేశాడు. ఏడుస్తుంది, తిడుతుంది, ద్వేషిస్తుంది, దూషిస్తుంది. నిన్నేమో కంతులు వేసింది, ఈరోజేమో తిడుతుంది, ద్వేషిస్తుంది, దూషిస్తుంది. అంతేకాదు ఫోన్ చేసింది, ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టింది. ఎందుకు మీరు నన్ను ఇలా మోసం చేశారు? ఆడదానని చెప్పి ఏ విధంగా, ఈ విధంగా నన్ను మోసం చేస్తారా? నేను అడిగిన మిషన్ ఒకటి, మీరు ఇచ్చిన మిషన్ ఒకటి, అదేమో అక్కడ అంత అద్భుతంగా కుట్టింది, డిజైన్స్ కుట్టింది. వస్తేనేమో ఎలా పడితే అలా కుడుతుంది. ఏమిటి మోసం? చెడమడ చెడమడ తిట్టేస్తుంది, ఆవేశంతో అరిచేస్తుంది, కేకలేసేస్తుంది. అదంతా విన్నటువంటి ఆ షాప్ ఓనర్ ఆమె అరిచి కేకలేసిన తర్వాత, అమ్మ ఒక్క నిమిషం ఆగండి, నిన్న మీరు మిషన్ కొన్న తర్వాత ఒక మాట చెప్పాను. ఏ మాట చెప్పావు నువ్వు? మా కుట్టే ముందు ఒక్కసారి ఈ మిషన్కి సంబంధించిన ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకం మిమ్మల్ని చదవమన్నాను, చదివారా? ఏమిటంట, పుస్తకం చదివితే కుట్టు వచ్చేస్తా ఆటోమేటిక్గా? అమ్మ మీరు ఆ పుస్తకం చదివారా? అదేనయ్యా, ఎవరికి కావాలా బోడి పుస్తకం? నేను డబ్బులు ఇచ్చింది పుస్తకం కోసమా? కానే కాదు, డబ్బులు ఇచ్చింది మిషన్ కోసం. మరవకండి అమ్మలా, ఒక మాట, మీరు ఆ పుస్తకం చదివారా? చదవలేదు. అందుకే ఈరోజు మీరు ఏడుస్తున్నారు, అందుకే ఈరోజు మీరు ఇంతగా ఆవేశపడుతున్నారు, అందుకే ఈరోజు మీరు అంతగా చిరాకు పడుతున్నారు, కోపానికి ద్వేషానికి లోనైపోయారు. నేను మీకు ఇచ్చిన మిషన్ ద బెస్ట్ మిషన్ అమ్మా, అద్భుతమైన మిషన్, చక్కగా పనిచేస్తుంది, లేటెస్ట్ మిషన్. మీరు చేయాల్సిందల్లా ఒక్కసారి కొంచెం ఓపిక పట్టి ఆ మాన్యువల్ చదవండి, ఎలా దారం ఎక్కించాలో, ఏ విధంగా సెట్టింగ్స్ చేయాలో, అవన్నీ మాన్యువల్లో ఉన్నాయమ్మా. దయచేసి కొంచెం సమయం కేటాయించి ఒక్కసారి ఆ మాన్యువల్ చదవండి అమ్మ. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, ఏమేమి ఉందో దాని ప్రకారం వెళ్ళండి అమ్మ, ఒక గంట సేపు ప్లీజ్ అమ్మా. సరే చెప్తున్నావుగా, అలాగే చేస్తా. కుదురుగా వచ్చి మాన్యువల్ తీసింది, ఆ పుస్తకం తెరిచింది. ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో, ఎంత చక్కగా పనిచేస్తుందో, ఎంత అద్భుతంగా పనిచేస్తుందో, దీన్ని డిజైన్ చేసిన వ్యక్తి ఎంత అద్భుతమైన ఆలోచనతో డిజైన్ చేశాడో, ఆ పుస్తకాన్ని తెరిచింది. ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క స్టెప్ చదువుతుంది. చదివిన ప్రకారం దానిని స్లోగా ఎక్కడ దారం పెట్టాలో, ఏ విధంగా పెట్టాలో, దేన్ని టైట్ చేయాలో, ఏ సెట్టింగ్ ఎలా చేయాలో, అలా సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ చివరిన ఇప్పుడు కుట్టడం మొదలు పెట్టండి అని ఉంది. కుట్టడం మొదలు పెట్టింది, మిషన్ అద్భుతంగా కుడుతుంది, చక్కని డిజైన్స్ కుడుతుంది, రకరకాల డిజైన్స్ కుడుతుంది. ఆశ్చర్యపడిపోయింది, అబ్బుర పడిపోయింది, ఆనందించడం మొదలుపెట్టింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడ, నా ప్రియ సహోదరి, ఇదే దేవుడు సృష్టించిన ఓ అద్భుతమైన యంత్రము. ఇది దేవుని యొక్క మహాజ్ఞానముతో దేవుడు సృష్టించాడు. ఇది ఎలా ఫంక్షన్ కావాలి, ఇది ఎలా పనిచేయాలి, ఇది ఎలా జీవించాలి, ఇదంతా కూడా సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా, జయకరమైన జీవితం జీవిస్తూ ఇది ఎలా ఉండాలో దేవుడు తెలియచేసిన అద్భుతమైన మాన్యువల్ పరిశుద్ధ గ్రంథము.
ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనిషి మనిషిగా బ్రతకడానికి ఆయన చిత్త ప్రకారం బ్రతికి దేవుడు దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు మనిషికిచ్చిన ఓ అద్భుతమైన మాన్యువల్ ఇది, ఓ అద్భుతమైన గ్రంథం ఇది.